కమ్ బ్యాక్. ఎందుకు అడుగు తింటాడిక? ఏంటి నీ కేసు చదువుతా ఉండు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రాలకి దేశాలకి మా మీద మళ్ళీ ట్యాక్సులు నెత్తి మీద ట్యాక్సులు వేసేసి మళ్ళీ అందుబాటులోకి వచ్చావురా. పేదోడు మధ్య తరగతోడు మేము అందరం కలిసి కష్టపడి సంపాదించుకున్నదంతా మీ పోస్తే దీని బదులు ట్రైన్స్ లోకి వెళ్ళి అప్పా ఏదైనా ఇవ్వండి, బాయా ఏదైనా ఇవ్వండి అంటే అర్థం కదరా డబ్బులు. ఎంతమంది పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల మీద ఎందుకురా మీకు వ్యామోహం? గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జగన్ బాబాయ్ని చంపినట్టే శ్రీరెడ్డిని కూడా జగనే చంపించేసి చంపించేసి టీడీపీ మీద వేయకపోతే జగన్ గారి వెంట్రుక్ కూడా పీకలేరు అని అన్నది కాబట్టే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆమె వెంట్రుకలు ఆమెనే పీక్కుంటుంది. మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది. ఏంట్రా ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? మాకు డౌట్ వచ్చింది సార్. ఒరే విస్తీర్ణం అంటే ఎదలుపు కాదురా సన్నాసి. ఒక 2000 లైక్స్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. అంటే ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ గారు కొంపలో సెట్ వేసుకుని చూడడం తప్ప ఇంత దిగజారిపోతాం అనుకోలేదు. ఏ కొంపలో ఏ మినిస్టర్ ఉన్నాడు అనేది తెలియదు. ఏ కులపోని తిట్టాలంటే ఆ మినిస్టర్ బయటికి రావడం తప్ప ఆ ప్రభుత్వంలో ఏరా నా చెప్పులు దొబ్బేశావు అనేది అమ్మ పేరు నాని. గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. రాధా 550 స్టీల్ TMT. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరు దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవరు తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి. నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది. ఇదేమో సన్నాసి సన్నబియ్యం నేను ఎత్తానని చెప్పాను అంటే డీడు. సన్నబియ్యం ఇస్తానని చెప్పాను, ఎవడు చెప్పాను? నీ అమ్మ మోడుకు వచ్చి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని. పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అనగానే రాత్రికి మేము పేదలం అయిపోతాం. టికెట్ 30 రూపాయలే కదా పవన్ కళ్యాణ్ సినిమా అయితే. అది ట్యాంక్ దొరికింది ఎంటనే ప్రభా సినిమా వచ్చేటోడికి మాకు కళ్ళజోళ్ళు వచ్చి కళ్ళజోళ్ళు టికెట్ 1000 రూపాయలు మా జగన్ గారి ప్రభుత్వం అలా ఉంది. ఇంకో దాహం ఉంది, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఒక దాహం ఉంది. అది నాకు ఒక గ్రామంతో సరిపోదు. మొత్తం అనంతపురం, మొత్తం రాయలసీమ, మొత్తం సీమాంధ్ర పాటుపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నన్ను తీసుకొచ్చిన రాజకీయం. రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతో బండి సంజయలా మాట్లాడతాడు. నేర్చుకోండి గోల్డెన్ లెగ్ దేశం మొత్తం మీ గురించి గోడై వస్తుంది. అది ఎక్కడ కాలు పెడితే భస్మం ఐరన్ లెగ్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? అక్కడి నుంచి వచ్చింది ఇండి కొట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. అట్లా ఏమాత్రం అనుమానం లేదు మీకు. పీకేసి నిన్నే జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకుంటారు.
ఉన్నారు. ఆ డ్రామా కంపెనీలో రికార్డింగ్ చేసేసుకుంటుంది. దారి లేదు, ఏ దారి లేదు, రాసుకోండి. వేళ లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. నమస్కారం అండి. చెందుకన్నయ్యా, చెందుకు చెందుకిలా ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి. ఓడిపోవడం కాదు, త్వరలోనే జైలుకి వెళ్తారని సంగతులు కూడా మీకు అందరికి మనం చేస్తున్నాను. మొన్న పేపర్ చూశాను, టీవీలో చూసి ఉపాధ్యాయ ముఖ్యమంత్రి శాటిష్ నా కొడుకు అంటాడు. రాబోయే ఎలక్షన్ లో 175 సీట్లకి 175 సీట్లు నాదే అంటాడు వీడు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అసలు ఏం పీకేవని రా, 175 సీట్లు ఇక వస్తాయి. ఏం పీకో, అదే వెళ్ళి రా, దమ్ముంటే రా, స్టేజ్ మీదకి రా, మాట్లాడుతూ మధ్యరే బాబాయ్ చాలు మహాప్రభా చాలు. 3 సంవత్సరాలు అయిందిరా ఇంట్లో నుంచి బయటకు వచ్చి, రక్తం పొంగిపోతా ఉంది. ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము నీకుందా అని అడుగుతున్నాను నేను. అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. ఇదే జనం చీపులతో కొట్టపోతున్నాం అడగరా. అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం కాదా నువ్వు? పోలవరం అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు అక్కడ. సరే వెళ్ళి నెక్స్ట్ రోల్ నెంబర్ పిల్ల. కొత్త మంత్రి వచ్చారు అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు. మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారి చెప్పారు. అవంతి శ్రీనివాసరావు. ఏ శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. పోలవరం చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్య నా కొడక 3 సంవత్సరాలు 2% అన్న చేశారా నువ్వు? నన్ను గెలిపించండి, మోడీ గారి మెడలు ఉంచేస్తానన్నావు కదరా. మరి మోడీ గారికి 15 సార్లు వెళ్ళావు రా గదిలోకి, లోపలికి ఏం పిసికేస్తున్నావురా నువ్వు? మోడీ గారికి వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు మాట్లాడతాడు తలుపులు వేసుకొని. మరి లోపల ఏం పిసుకుతున్నాడు, కాలు పిసుకుతున్నాడో ఇంకేమి పిసికేస్తున్నాడో నాకే అర్థమవట్లేదు. నాకు అరే పోలవరాన్ని కూడా పూర్తి చేయలేదు, దౌర్భాగ్యం నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఈవేళ. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. రోజా అంటే ఒక దరిద్రం, అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. ఏమైందిరా బాబు లెగ్, పెద్ద ఐరన్ లెగ్. చంద్రబాబు నాయుడుతో 10 సంవత్సరాలు ఉంది, చంద్రబాబు నాయుడుతో 10 సంవత్సరాలు ఉంది, ఉండడం అంటే పార్టీలో ఉంది. ఎక్కడ ఉందనుకుంటున్నారు, పంపిస్తాను. పార్టీలో 10 సంవత్సరాలు ఉంది. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే బాబు, చంద్రబాబు నాయుడు గారు రాత్రి పావులు కష్టపడినా ఎక్కడా గెలిచి కూడదు. అయ్యి బాబోయ్, అంత దరిద్ర పాదమా?
ఎక్కడికి వెళ్తాం? పక్కన ఐరన్ లెగ్ ఉంటాయి. సామాన్యమైన పదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. వదిలేసి వెళ్ళిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మనకు బండి. అయితే ఆ లెగ్ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళి తిన్నగా వైఎస్ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళింది. ఆ మహానుభ పైకే తిన్నగా పైకి వెళ్ళిపోయాడు, ఎక్కడ కనపడలేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది ఇంటి కొట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జెండా పీకేయడం ఖాయం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీకు అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు పీకేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకుంటారు. జగన్ అన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఆ డ్రామా కంపెనీలో రికార్డింగ్ చేసేసుకుంటారు. దారి లేదు, ఏడు దారి లేదు, రాసుకోండి వేళ. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన ధర మీరు నిలబడాలి, నిలబడి చూపించాలి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. చాలా బలుపు ఎక్కువ, నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రా. నీకు అరెస్టుకు రంగం సిద్ధమైందా? నీ తాడు పటకన్ తెగ, తాడు పటకన్ తెగ. రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని. ప్రతీకారం కాదు గానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే జై పవర్ స్టార్ అంట, పవర్ స్టార్ లో పవర్ తీసేయండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేస్తున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వి హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్, వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్.